హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న 6 మెంబర్స్ నుండి ఈరోజు ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈ వీడియోలో చూసేద్దాం. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో నామినేషన్స్లో ఉన్న 6 మెంబర్స్లో రేవంత్ అయితే సేఫ్ జోన్లో ఉండగా రిమైనింగ్ 5 మెంబర్స్ అయితే డేంజర్ జోన్లో ఉన్నాడు. అయితే అన్అఫిషియల్ పోల్స్ ప్రకారం చూసుకుంటే రోహిత్ కీర్తి కూడా సేఫ్ జోన్లోనే ఉన్నారు. మోస్ట్ డేంజర్ జోన్లో ఆదిరెడ్డి, సత్య, ఫైమ ఈ ముగ్గురు ఉన్నారు. సో ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేశాము. అందులోనూ ఆదిరెడ్డి, సత్య కంటే కూడా ఫైమాకి ఓటింగ్ చాలా లీస్ట్ ఓటింగ్ జరిగింది. సో ఫైమా ఈ వీక్ ఎలిమినేట్ అవడం జరిగింది. ఈ వీక్ సింగిల్ ఎలిమినేషనే, డబుల్ ఎలిమినేషన్ అయితే కాదు. సో ఫైమా ఒకటే ఎలిమినేట్ అవడం జరిగింది. ఫైమా అయితే టాప్ 5 కంటెస్టెంట్ అని నా అభిప్రాయము. తను గేమ్స్లో కానీ అన్నింట్లో కూడా మంచి ఫైట్ అయితే ఇస్తూ ఉన్నింది. సో అన్ఎక్స్పెక్టెడ్లీ తనకి ఓటింగ్ లీస్ట్ రావడం వల్ల ఎలిమినేట్ అవడం జరిగింది. సో ఈ ఎలిమినేషన్ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్, మీ ఒపీనియన్ నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి.